एपी बीजेपी कलहालु मरिंत मुदराई चाला कालंगा पार्टी पट्ला राष्ट्र नायकत्वं पट्ला तीव्र असंतृप्तितो उन्न कन्ना लक्ष्मीनारायण काषायं पार्टीकी गुड बाय चेप्पारु भविष्यत्तु पै त्वरलो निर्णयं तीसुकुंटामनि प्रकटिंचिन माजी मंत्री पार्टी अध्यक्षुलु सोमु वीर्राजु एंपी जीवीएल वल्ले पार्टी वीडाल्सि वस्तुंदन्नारु मोडी अंटे प्रेमे कानी राष्ट्र नायकत्वमे विफलमैंदन्नारु तनपै कन्ना चेसिन विमर्शलनु लैट् गा तीसुकुन्न जीवीएल सोमु वीर्राजु पै चेसिन व्याख्यलनु तीव्रंगा तप्पुबट्टारु बीजेपी तो तुम्हे बंधा वदलकू पार्टी माजी अध्यक्ष कन्ना लक्ष्मीनारायण सोम वीर्राजु तीर नच्चके राजीनामा चेस्तुन्नट्लु संचलन व्याख्यलु चेशारु मोडी मीद नम्मकं उंदंटूने राष्ट्र नायकत्वंपै तीव्र असंतृप्तिनि व्यक्तं चेशारु सोम वीर्राजु जीवीएल तीरुनु तीव्रंगा तप्पुबट्टारु कन्ना इक कन्ना लक्ष्मीनारायण चेसिन आरोपणलकु बीजेपी नुंचि स्ट्रांग रियाक्षन् वच्चिंदि सोम वीर्राजुपै कन्ना चेसिन आरोपणले खंडिंचिंदि बीजेपी कन्ना राजीनामा चेसिन तर्वात पार्टी पेद्दलतो मात्लाडारु एंपी जीवीएल అంతకుముందు మీడియా పదే పదే అడిగినా స్పందించిన జీవీఎల్ పార్టీ నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి కన్నా తీరును తప్పుబట్టారు అయితే ఇప్పుడు కన్నా ముందున్న మరొక ఆప్షన్ టీడీపీలో చేరడం కన్నా ఇదివరకే పలువురు టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు అయితే కాపు సామాజిక వర్గం వంగవీటి రంగ సెడ్రిగా పాలిటిక్స్ నడిపిస్తున్నాయి కాపు రిజర్వేషన్ అంశం కూడా తరచు ప్రస్తావనకు వస్తోంది జనసేన పార్టీ కాపును తమ వైపు పోలరైజ్ చేసుకునేందుకు వ్యూహాన్ని అనుసరిస్తుండగా అధికార వైసీపీ కూడా కాపులు తమ వైపే ఉన్నారని చాటుకునేలా వ్యవహరిస్తోంది టీడీపీ కూడా అదే దారిలో ఉంది ఈ క్రమంలో కాపు సామాజిక వర్గంలో అత్యంత కీలకమైన నేత కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీ వైపు వెళ్తారన్నది ఆసక్తి రేపుతోంది ఓవైపు జనసేన నేతలతో మంతనాలు ఇంకోవైపు టీడీపీ నేతలతో సంప్రదింపులు ఇలా కన్న అంతరంగం ఏమిటన్నది బయటపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అయితే ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారతాయి కాబట్టి తన అనుభవమంతా రంగరించి ఏ పార్టీ వ్యూహం ఏమిటన్నది అంచనా వేసిన తర్వాతనే కన్న లక్ష్మీనారాయణ తన ఏ పార్టీలో చేరేది ఫైనలైజ్ చేస్తారని తెలుస్తుంది అదే విధంగా భవిష్యత్తుపై త్వరలో చెబుతానంటున్న కన్న ముందు అటు జనసేన అటు టీడీపీ ఆప్షన్లు కనిపిస్తా ఉన్నాయి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు అయితే ఇప్పటికే కన్న తో నాదెండ్ల మనోహర్ భేటీ కూడా అయ్యారు తర్వాత పవన్ కూడా సానుకూల ప్రకటన చేశారు దీంతో కన్న దారేటు అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ యాకూబ్ నిన్నకు చూసాము అధికారికంగా బీజేపీకి గుడ్ బై చెప్తూ నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి వెల్లడించారు కన్న లక్ష్మీనారాయణ అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది ఒక ప్రశ్న అయితే అటు జీవీఎల్ పై చేసిన కామెంట్ సంబంధించి అధిష్టానం అటుపక్క జీవీఎల్ కూడా రియాక్షన్ కౌంటర్ ఇచ్చారు డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యాకూబ్ గుడ్ మార్నింగ్ ఆశా అయితే 9 సంవత్సరాల జర్నీ 9 సంవత్సరాల జర్నీలో 2018 లో ఆయన బీజేపీ అధ్యక్ష పదవిని తీసుకోవడం జరిగింది అప్పుడు ఆ తర్వాత 10 నెలల్లోనే 2019 లో ఎలక్షన్ లో కూడా 275 సీట్లకు బీజేపీ అభ్యర్థులను కూడా పట్టడం జరిగింది ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం నేను 100% నేను కృషి చేశాను పార్టీ ఓడినా అదే విధంగా కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ పార్టీ బలోపేతం కోసం ఖచ్చితంగా నేను పని చేశాను పార్టీ నియోజకవర్గాల వారీగా అన్ని చోట్ల చాలా బలోపేతంగా ఉంది బీజేపీ పార్టీ అని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే నిన్న జరిగిన అంటే గత కొద్ది రోజుల నుండి చాలా అసంతృప్తిగా ఉన్నారు కన్నా నిన్న ఉదయం కార్యకర్తల సమావేశం అనంతరం కార్యకర్తలతో పాటు మీడియా సమావేశంలో నేను ఇంకా నేను బీజేపీలో ఉండలేను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నేను అసంతృప్తిగా ఉన్నాను కేంద్ర ప్రభుత్వం కొంతమంది పెద్దలతో కూడా చర్చించాను వాళ్ళు కూడా నాకు సరైన సమాధానం ఇవ్వలేదు అందువల్ల నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలు చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న నాయకులు సోమవీరతో పాటు
జీవీఎల్ కూడా విజయవాడలోనే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ నిన్న స్వయంగా జీవీఎల్ కూడా కాపు సామాజవాద నేతల గురించి మొన్న పార్లమెంట్ లో మాట్లాడటం, నిన్న మంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం, ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమయంలో కన్నా లక్ష్మణ్ నారాయణ అదే సమయంలో పార్టీకి రాజీనామా చేశారు. ముందుగా పార్టీ రాజీనామా చేశారు మీ పార్టీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు అని చెప్పడంతో ఆయన ముందుగా నాకేం తెలీదు సెంట్రల్ నుంచి ఏదైనా సమావేశం ఏదైనా వస్తేనే నేను దాని మీద స్పందిస్తాను అని కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆయన కూడా కొంత సున్నితంగానే మాట్లాడారు, ఎక్కడ కన్నాకు సంబంధించి ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదు. సానుభూతిగా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాట వాస్తవమే, ఆయన ఎటెళ్తారు ఆయన ఇష్టము అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా సోమవీర్ రాజు మీద ముందు కన్నా లక్ష్మణ్ నారాయణ వ్యాఖ్యలు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోము వాళ్ళనే నేను పార్టీ నుండి దూరం అయ్యాను కావాలని కన్నా వర్గానికి సంబంధించి పార్టీలో ఉన్న వాళ్ళని దూరం పెట్టారు, ఎక్కడ పార్టీలో ఏ కార్యక్రమాలు కూడా పిలవటం కానీ కొన్ని కార్యక్రమాల్లో ఏం జరుగుతుంది తెలియని పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళిపోయాము, అసలు మేము పార్టీలో ఉన్నామా లేదా అనే ఆందోళనల మధ్య కొంతకాలంగా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నాము. అక్కడ మీటింగ్ లో వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు దీంట్లో ఉండలేము, తర్వాత అదే యాకూబి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా అంశం ఒక ఎత్తు అయితే కాపుల అంశం మరొక ఎత్తు కింద మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తావన లాస్ట్ టైం మనం కూడా చూసాము అటు టీడీపీ జనసేన వైసీపీ మధ్య ఈ కాపులు ఒక అస్త్రంగా యూజ్ చేసుకున్నారు ఎలక్షన్స్ లో, ఓటు బ్యాంక్ ఎక్కువకున్నటువంటి ఈ కాపుల్ని తీసుకుని అని చెప్పి. ఇప్పుడు మరలా అదే అంశం తెర మీదకి వస్తుంది, ఈ కాపు నాయకుడు వంటి కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలోకి వెళ్తారా, టీడీపీయా జనసేన? ఇప్పటికే నాదెండ్లతో భేటీలు జరగడం, పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా వ్యవహరించడం, టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉండడం, సో ఎటు పక్క మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారు. సో కన్నా లక్ష్మీనారాయణ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ వైపు కాపులంతా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ఆశా మీరు చెప్పింది ఒక పాయింట్ అయితే, మరో పాయింట్ ఇక్కడ ఏంటంటే కన్నా లక్ష్మణ్ నారాయణ పార్టీని వేడుతున్నారు అనే నేపథ్యంలోని జీవీఎల్ నరసింహారావు కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చారని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పార్టీ వేడుతున్నారని రెండు మూడు రోజుల కిందటే ఆయన పార్లమెంట్ లో రంగ ఒక ఏదో జిల్లాకి పేరు పెట్టాలి, ఆ ఖచ్చితంగా పేరు పెట్టాలి అనేది కూడా ఒక వాదన తీసుకొచ్చారు. ఈ వాదనకి కొంత అనుమానం కలిగిస్తున్న ఒక వ్యక్తిగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు మొన్న రెండు మన మూడు రోజుల కిందట జీవీఎల్ పార్లమెంట్ లో ఆయన మాట్లాడే విధానం కన్నా ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం కన్నా అదే సమాజవర్గ కాపు సమాజవర్గ నేత కావడంతో ఈ వివాదం కూడా చోటు చేసుకోవచ్చు అనేది కూడా ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే కన్నా ఇప్పటికే కాపు సమాజవర్గం నేతగా ఉన్నారు కాబట్టి కాపు సమాజవర్గం జనసేన పార్టీకి సంబంధించి జనసేన కాపులకు సంబంధించిన పార్టీగా ఇప్పటికే అవతరించిన నేపథ్యంలో జనసేనలో కన్నా లక్ష్మణ్ నారాయణ వెళ్తారా, అదేవిధంగా టీడీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున టీడీపీ నేతల్లో చాలా వరకు అంటే చంద్రబాబుతో కూడా ఒక సోర్సెస్ ఉన్నది, ఆయన డైరెక్ట్ గా మాట్లాడే ఇది ఉంది కాబట్టి, సీనియర్ నేత కాబట్టి ఆయన చంద్రబాబుతో కూడా డైరెక్ట్ గా మాట్లాడేది ఉంది, అందువల్ల చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు, టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారు అని కూడా చెప్తున్నారు. కార్యకర్తలతో నిన్న మీటింగ్ తర్వాత మరికొంతమంది ఇంకా నేతలు బీజేపీ నుండి ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉంది, అందరినీ కలుపుకొని నేను ఏ పార్టీకి వెళ్తాను ఏంటి అనేది కూడా త్వరలో చెప్తాను అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంకా ఎవరెవరు వస్తున్నారు ముఖ్యంగా దీంట్లో బీజేపీ నుండి ఇంకా ఎవరెవరు సీనియర్ నేతలు వస్తున్నారు, గతంలో టీడీపీ నుండి వెళ్ళిన బీజేపీకి వెళ్ళిన నేతలు ఇంకేమన్నా వచ్చే అవకాశం ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది అనుకోవచ్చు. ఏదేమటికి మరి కొద్ది రోజుల్లో అంటే ఇదంతా ఒక విషయం అయితే బీజేపీ మటికి బీజేపీలో ఉన్న నాయకులు రైట్. థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.